తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అమీర్పేటలోని 50 పడకల హాస్పిటల్కు దాతల సహకారంతో ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఫర్నిచర్ను ఈరోజు ఉదయం అందజేశారు మంత్రి. పేద ప్రజల కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్ను 100 పడకలకు పెంచేందుకు కృషి చేస్తామని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక వైద్య పరికరాలు ఈరోజు అందుబాటులో ఉన్నాయన్నారు. వేలాది రూపాయల విలువైన వైద్య పరీక్షలు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉచితంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మొన్న అందరికీ పేషెంట్స్కు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామంటే ఆ రోజు మరి శేష్ కుమారి గారు ఆమె కూడా ముందుకొచ్చి కొంత ఫ్రూట్ డొనేషన్ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి ఏంటంటే నేను సూపరింటెండెంట్ గారికి మరి ఇప్పుడే చెప్పడం జరిగింది. కొంత ఇక్కడ ఉన్నటువంటి సుబ్బారావు లాంటి పెద్దల్ని ఇంకా ఈ కాలనీ పెద్దల్ని అందరినీ కలిసి ఒక కమిటీ కూడా వేసుకుంటే ఫ్యూచర్లో మరి గవర్నమెంట్ ఈరోజు హాస్పిటల్స్ చాలా వరకు మీరు చూస్తే ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీలో ఒక 4 హాస్పిటల్స్ కట్టాలని నిర్ణయం తీసుకోవడం, రెండోది ఎక్విప్మెంట్స్ ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ అన్ని హాస్పిటల్స్లో ఉండాలి. పేషెంట్సే కాకుండా వాళ్ళ అటెండెంట్ కోసం కూడా సౌకర్యాలు కల్పించాడు. దీంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. గతంలో ఏంటంటే టెస్టులు చేయాలంటే నీకు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కానీ లేకపోతే హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు 3-4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లా కాకుండా ఏంటంటే మరి గవర్నమెంటే ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమాలు. ఒకప్పుడు నేను రాన బిడ్డ సర్కారు దవాఖానా అనే పరిస్థితి ఉంటాయి, ఈరోజు నేను వస్తే బిడ్డ సర్కారు దవాఖానా. మీకు ప్రపంచం కరోనా వైరస్లో అతలాకుతలం అయిపోయిన సందర్భం బట్టు తెలంగాణ రాష్ట్రంలో కరోనాకు కేర్ ఆఫ్ అడ్రస్ గాంధీ హాస్పిటల్ అది మన ప్రైడ్. ఎందుకంటే ఎవరు కూడా కరోనా పేషెంట్లు తీసుకునే పరిస్థితి లేదు, బట్ గాంధీ హాస్పిటల్లో మీరు చూశారు. అయితే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు వచ్చిన తర్వాత మరి చాలా వరకు మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు హాస్పిటల్స్లలో ఎందుకంటే పాపం పేద బడుగు బలహీన వెనుకబడిన తరగతి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళంతా హాస్పిటల్ పోయినప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే హెల్త్ కాన్షియస్ పెరిగినప్పుడు ఏంటంటే ఆ డబ్బు అనేది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. నీకు సర్జరీ జరగాలన్నా అడ్మిట్ జరగాలన్నా మీకు కార్పొరేట్ వ్యవస్థ ఎట్లుందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఏంటంటే కేసీఆర్ కిట్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకురావడం మూలాన మీకు చాలామంది ఇక్కడ డెలివరీస్ కూడా మీరు చూసే పేషెంట్లను అడిగితే చాలా సంతోషంగా మీకు అదే ప్రైవేట్ పోతే ప్రతిదానికి సర్జరీ అని చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టి